No, 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 no. Come on, come on. You gotta hold him tight, okay? నీకున్న టాలెంట్కి నువ్వు ఎక్కడో ఉండాలి. నాతో పంజాబ్ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఇండియాలో నువ్వు ఎవరినైనా ఓడించవచ్చు. ఏంటి కోచ్, దీన్ని పట్టుకొని వస్తామంటున్నారు? ఇది కూడా ఒక టెక్నికేరా? నువ్వు పట్టే పట్టుకి పండు పుసుక్కుమని బయటికి రావాలి, కానీ పండు పగలాలి, లేకపోతే నీ గుండు పగులుతుంది. తప్పకో, ఒక్క దెబ్బకి పండు పగిలి లోపల ఉంటుంది బయటకు వస్తుంది. అది వదిలేసి ఆ మెంట్లో మాట విని ఓ పిసికెత్తున్నావేంటి రెస్లింగ్? తప్ప అన్ని నేర్పించేస్తున్నాడు రా, ఇది నేర్చుకోవడానికి ఇంత దూరం రావాలా? పోటీలవి వద్దమ్మా, చెప్పేది విను. నీ ఇష్టం వచ్చినట్టేడు, నా మాట ఎప్పుడు విన్నావని? అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు. అందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడే పెక్తున్నావు? లేదురా, మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది. ఫీల్ అవుకో, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎలా చెప్తున్నావు? షార్ప్ అట్టా చూసావా? చూశాను. అందులో రంగయ్య ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎవరు గెలవాలా? చివరికి దిక్కులు చూసిన సమరానే గెలిచాడు. వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్ల్ని చూసి దాని చెల్లే గెలిచింది. ఇంకోటి చెప్పనా, తమ్ముడులో బాక్సింగే జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టారే కప్పు కొడతాడు. దీనిలో నీతేంటి? మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు, నువ్వు బాగా దిక్కులు చూస్తున్నావుగా. ఊరికి வீட்டு வந்து ரெண்டு மாசம் ஆச்சு, அவளுக்கு என்ன ஆச்சு? அவ எங்க போனான்னு தெரியாம அவ அம்மா வீட்டுல படுத்த படுக்கையா கிடக்கா. நீ ஒரு கோச் தானியா? நீயாவது வீட்டுக்கு இன்ஃபார்ம் பண்ணிருக்கலாம்ல? இவ்வளவு நாள் என் பொண்ண பத்திரமா பாத்துக்கிட்டதுக்கு இத பிடி. வண்டி అమ్మాయి కుస్తీలో మెడల్ కొట్టాలని ఎన్నో కలలు కంది. ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. అది తప్పించుకుందామనే తను ఇక్కడికి వచ్చి జాయిన్ అయింది. పాపం. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా? కేవలం 15 రోజుల ట్రైనింగ్ తీసుకుని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు. అతను ఇంకెవరో కాదు, మన వీరానే. అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ. నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు? మీకే కోచ్. నో నో, నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి నువ్వు. రే, గెలిచినప్పుడు కదరా డెడికేట్ చేయాలి, ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు గోలా? రే, ఎక్కడికి? మెక్కడానికే. యా, వస్తావా? కోచ్, వైఫ్ వైఫ్ అండ్ వైఫ్ గురించే మాట్లాడుతున్నారు. మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది, ఇంకా ఆవిడ గురించే తలుచుకుంటున్నారా? రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే. తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది, ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది. అంతా తన ఇష్టమే. పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు, కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం. మీ మధ్య అసలు గొడవలు రాలేదా? నేను నీకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు. నేను నీకు ఎంత ముఖ్యమో, నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్యే గొడవలు వస్తాయి. దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు. మేము గొడవ పడని రోజంటూ ఉండదు, తిట్టుకుంటాం కొట్టుకుంటాం. నీ పెళ్ళాం మెడలు తాళి కట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మొకటం లేని మహారాణి అవుతుంది. తన మాటే శాసనం, దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు.
మీరొకరు కోచ్, చాలా ఇళ్లలో పెళ్ళం చెప్పిందానికి మొగుడు తలాడించినా గొడవలు వస్తానే ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి 10-15 సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. 15 సంవత్సరాలా? ఆ తర్వాత సర్దుకుపోతాయా? వెంటనే సర్దుకోవు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా, అప్పుడప్పుడు ఇంకో 7-8 సంవత్సరాలకి గిల్లి కచ్చాలుంటాయి. అప్పుడైనా సర్దుకుపోతాయా లేదా? ఆ తర్వాత ఇద్దరికి వయసు 50-60 పైబడుతుంది. గొడవ పడ్డానికి ఇద్దరి ఒంట్లో శక్తి ఉండదబ్బా. ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం. అరవై ఏళ్ల తర్వాత కలిసి బతికితే ఏంటి, చస్తాయంటే కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓతగా క్లాస్ పెకుతున్నాడు. సెగ్గు లేకుండా నువ్వు వింటున్నావు. అతయ్య మామయ్యలేడా? బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు, కూర్చో. పోటీ రేపేనా వీరా? అవునతయ్య, రేపే. ట్రైనింగ్ బాగా జరిగిందా? అదెందుకు అడుగుతావులే అతయ్య, దోవల తీర్చేశాడు. చాలు చాలను బొత్తుకున్న కోచ్ వదలలేదు. ఎవీ వర్కౌట్, చేతులు కళ్ళు బాగా పట్టేసే అతయ్య. నువ్వెంత ట్రైనింగ్ తీసుకున్నా తనని గెలవడం కుదరదు, అలాంటప్పుడు ఎందుకు కష్టపడ్డాం? స్ట్రైట్గా మ్యాచ్గా వెళ్ళిపోవచ్చు కదా. ఏందతయ్య, నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయావా? నువ్వు ఎప్పుడైతే నీ పెళ్లంతో పోటీ పడాలనుకున్నావో అప్పుడే ఓడిపోయావు. మీ మావయ్య బుద్ధి తక్కువ పనిచేస్తుంటే ఆయన మాట విని నువ్వు తప్పు చేస్తే ఎలా? ప్రపంచంలో ఏ మొగుడైనా తన పెళ్లంతోనే పోటీ పడాలనుకుంటాడా? మీ మగాళ్ల దృష్టిలో ఆడదంటే నోరు మూసుకుని మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తూనే ఉండాలి కదా? నాకు తెలియక అడుగుతాను, ఆడదలేకుండా మీరు బతకగలరా? చచ్చే వరకు ఆడదాని మీదే ఆధారపడతారుగా. పెళ్ళయ్యే వరకు అమ్మ అనే ఆడది, పెళ్ళైన తర్వాత పెళ్ళం అనే మరో ఆడది. నువ్వు అడగొచ్చు ఆడాళ్ళు మగాళ్ళ సాయం లేకుండా బతకగలరా అని. ఎంతో మంది ఆడాళ్ళు మగాడి సాయం లేకుండా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, కానీ మగాళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అడిగితే మా కోసం కాదు పిల్లల కోసం అంటారు. ఏ ఆడిపిల్లలేగా, పెంచలేడా? పెంచడు, ఎందుకంటే ఆడికి పెంచడం చేత కాదు. అసలు పెళ్ళెందుకు కనిపెట్టారో తెలుసా? ఏ మగాడైనా స్వార్థపరుడే, ఆడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆ తప్పు ఆడి చేయకూడదని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలనే ఈ పెళ్ళిళ్ళు కనుక్కున్నారు. అప్పుడు ఆడి జీవితంలోకి ఒక ఆడదొస్తుంది, పిల్లలు వస్తారు, వాళ్ల కోసమే బతకడం మొదలెడతాడు. అది వాడికి భారమే, కానీ ఆ భారాన్ని కూడా మొయ్యలేకపోతే వాడి బతుక్కు అర్థమే లేదయ్యా. నీకో విషయం చెప్పనా, నీ పెళ్ళం ఒక రిజలర్ అని మనం పెళ్లి చూపులకు వెళ్ళిన రోజే నాకు తెలుసు. చెప్తే ఈ పెళ్లి చేసుకునేవాడివా? కీర్తి లాంటి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ మారుతుంది, నువ్వు మారుతావని ఆశపడ్డాను, అందుకే నీకు చెప్పలేదు. వీరా, ఒకరోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కీర్తిని నేను గుడికి తీసుకెళ్లాను. రెస్లింగ్ని పూర్తిగా మర్చిపోయావా? 48 రోజులు ఒక విషయాన్ని వదలకుండా చేస్తే వాళ్ళకి అది అలవాటైపోతుందంటారు. 15 సంవత్సరాలుగా రెస్లింగ్ మాత్రమే నాకు తెలుసు, ఎలా మర్చిపోమంటారు? అయితే మరి ఈ జీవితం ఎందుకు కావాలనుకున్నావు? మనమందరం కుటుంబానికి కట్టుబడిన వాళ్ళం. కుటుంబమా కెరీరా అన్న చాయిస్ వచ్చినప్పుడు కుటుంబాన్ని చూస్ చేసుకున్నాం మనం. నువ్వు చెప్పేది నిజమే, కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబం గురించి అంత ఆలోచించకూడదు. దేన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. ఆలోచించడానికి ఇది బాగుంటుంది. మిగతా దేశాల్లో ఆడాళ్ళు పోటీలో విన్ అవడానికి ఆపోజిట్ ప్లేయర్స్తో తలపడితే సరిపోతుంది, కానీ ఇండియాలో మాత్రం ముందు ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి గెలవాలి. దాంతోనే సగం జీవితం అయిపోతుంది, ఇంకెంట్లో వాళ్ళని ఒప్పించడానికి మిగతా సగం అయిపోతుంది. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. చూడు వీరా, నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. కాదని మీ మామయ్య మాటలు విన్నావనుకో, జీవితంలో నష్టపోయేది నువ్వే. అతయ్య, నువ్వేనా మాట్లాడేది? నేనేం చదువుకున్నాననుకుంటున్నావు? 4వ తరగతేగా బీఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్.
అబద్ధాలాడే మా బాబు మీ మామయ్య కట్టబెట్టాడు. రేపేగా మ్యాచ్, చూసుకుందాం. కేరళనా ఏపీయా? సరే మాట్లాడదాం, ఉంటానా. అల్లుడు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మామయ్య. కాఫీ ఏమైనా ఇచ్చిందా? వద్దు మామయ్య, నేను బయలుదేరతా. ఏంటి అల్లుడు కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నావే? మాట్లాడుతున్నాను. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, పోయి కాఫీ తీసుకురా. టూ కాఫీ ఫుల్ స్ట్రాంగ్, వన్ మీ వన్ అల్లుడు. అల్లుడు కాఫీ ఫుల్ షుగర్, నా కాఫీ నో షుగర్. అర్థమైందా? ఓ చిత్రా, అర్థమైనట్టు తలాడించేసి లోనకి వెళ్ళి షుగర్ గూటించేయకు. అసలే షుగర్ పొగలనంత ఉంది. ఏట్రా కొట్టం. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. ఈ బాల్ తో ఓవర్ అయిపోయింది. ఏ పట్టుకోరా, మామ బాల్ తీసుకుంటాం.